9:30 మండపారాధన కార్యక్రమం జరిగింది. 244 దేవతలకు ఆవాహనం చెప్పడం జరిగింది. ఎందుకు ఇంతమంది వచ్చారు అని అంటే భైరవి మాత ప్రతిష్ట అంటే చిన్న ప్రతిష్ట కాదు. అష్ట భైరవులు 64 మంది భైరవులు 64 మంది వాళ్ళ శ్రీమతులు అంటే 128 వాళ్ళే 128 మెంబర్స్ వచ్చారు. అంతేనా? సిద్ధగురువులు వచ్చారు. ఎవరిని విడిచిపెట్టకుండా అందరికి ఆహ్వానం పలకడం జరిగింది, ఆవాహనం చేయడం జరిగింది. తద్వారా మీ అందరికి బ్లెస్సింగ్స్ వస్తాయి. నవగ్రహాలు, అధిదేవతా గ్రహాలు, ప్రత్యధి దేవత దైవతములు అందరినీ ఆవాహనం చేయడం జరిగింది. దానివల్ల మీకు గ్రహ దోషాలు పోతాయి, నక్షత్ర దోషాలు పోతాయి. ఎవరైతే దాతలుగా పాల్గొన్నారో అన్ని ఫలాలు మీకు కలుగుతాయి. ఎందుకు నేను మీ చేత అక్షతలు జలం సమర్పింపజేస్తున్నాను? ఎప్పుడైతే నువ్వు పూజా మంత్రం సమర్పించావో అయిపోయింది, నీ అకౌంట్లో పడిపోతుంది. అది ఈ రకంగా ఆత్మస్వరూపులారా మీరు చక్కగా సుజ్ఞానాన్ని పొందారు. ఎవరైతే విగ్రహదాతలు అయి ఉండి కూడా మీరు మరి లైవ్లో చూడలేకుండా ఆ విధంగా మీరు చేయలేకపోతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మిడ్నైట్ 11:55 వరకు నీకు టైం ఉంటుంది. 11:55 లోపల నువ్వు అక్షతల జలం తీసుకొని స్వామి ముందు నివేదన చేయి. స్వామి, నేను విగ్రహదాతను. స్వామివారు నా సమక్షమున మహాపీఠములో కార్యం నిర్వర్తిస్తున్నారు. అటువంటి ఫలము నాకు సంప్రాప్తము కావాలి. అటువంటి పుణ్యఫలము దైవ ఆశీస్సులు నాకు కావాలి, నాకు అనుగ్రహించు అని చెప్పి నువ్వు సమర్పించి అంతే చాలు. ఆయన చూసుకుంటాడు. అది ఎప్పటిదాకా టైం? అది 11:55. కాబట్టి అందుకే నేను మీకు చెప్పాను, ఇఫ్ ఎనీబడి మిస్ టు సీ యూట్యూబ్ ఆఫ్ సిద్ధగురు, చెక్ వాట్ ద ప్రోగ్రామ్, ఏం జరిగిందో చూసుకోండి. మీరు ఆ ప్రకారము చేయాలి.